హైదరాబాద్ ఉగ్రకోణంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. భోపాల్కు చెందిన యాజీర్ ఉగ్రకోణంలో కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు హిందువులను యాజీర్ ఇస్లాంలోకి మార్చినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. భోపాల్ హైదరాబాద్లో ఇప్పటికే 16 మంది ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సమీపంలో అనంతగిరి గుట్టలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్టుగా గుర్తించామన్నారు పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాయికిరణ్ అందిస్తారు. మరోసారి టెర్రర్ లింక్స్ బయటపడడంతో ఒక్కసారిగా కూడా అందరూ ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి. నిన్న అయితే తెల్లవారుజామున మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు అలాగే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇద్దరు కూడా సమన్వయంగా చేసినటువంటి ఆపరేషన్లో హైదరాబాద్ చెందినటువంటి 5 గురిని ఇక్కడ ఉన్నటువంటి 5 గురు ఉగ్రవాద అనుమానితులను అరెస్ట్ చేసి మధ్యప్రదేశ్ భూపాల్లోని కోర్టులో హాజరుపరిచారు. అయితే హెచ్యుటీ హిజూ ఉత్ తహరీర్ అనేటువంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి అనుమానితులుగా వీరిని గుర్తించారు. అయితే గత కొన్నేళ్ళుగా కూడా హైదరాబాద్లో ఉంటున్నారు. ముఖ్యంగా 2 మాడ్యూల్స్ నడుస్తున్నాయి. అయితే యాసీర్ అనేటువంటి వ్యక్తి అటు మధ్యప్రదేశ్ నుంచి, అలాగే ఇక్కడ అయితే సలీం అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉండి, సో ఇద్దరు కూడా 2 మాడ్యూల్స్ నడుపుతున్నారు. మధ్యప్రదేశ్లో 16 మందికి శిక్షణ ఇస్తున్నాడు యాసీర్, అలాగే ఇక్కడ 6 గురికి శిక్షణ ఇస్తున్నాడు సలీం. వీళ్ళంతా కూడా అయితే హెచ్యుటీ అనేటువంటి ఉగ్రవాద సంస్థగా పనిచేసి అయితే ఆత్మాహుతి దాడులకు కావచ్చు, అటు ఏదైనా దాడులకు ఒకరే ఒంటరిగా కూడా అటు కల్లోలాలు రేపడానికి వీటన్నిటి కూడా శిక్షణ పొందుతున్నారు. అయితే ఐసిస్కు అనుబంధంగా కూడా ఈ సంస్థ పనిచేస్తున్నట్టు కూడా గుర్తించారు. అయితే నిన్న ఒకసారిగా 5 గురిని హైదరాబాద్లో పలు ప్రాంతాలలో వీరందరినీ కూడా అరెస్ట్ చేయడంతో కూడా ఒకసారిగా కలకలం రేపుతుంది. అయితే చాంద్రాయన్ గుట్ట వద్ద హఫీజ్ బాబా నగర్ వద్ద ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ ఆటో డ్రైవర్గా బస్క వేణుకుమార్ పనిచేస్తున్నాడు. ఇతడు మతం మార్చుకొని అబ్బాస్ అలీగా కూడా ఇక్కడే గత కొన్ని రోజులుగా కూడా ఉంటున్నాడు. ఇతను హెచ్యుటీకి పనిచేస్తుంటాడు. అయితే వీరందరికీ కూడా సలీం అనంతగిరి అడవుల్లో క్యాంపు వేసి అక్కడ కూడా కొన్ని రోజులుగా కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఏ విధంగా దాడులు చేయాలి, ఏ విధంగా పథకాన్ని రచించాలి, ఎవరిపైన దాడులు చేయాలి అనేటువంటిది. వారి యాసీర్ సలీంల నేతృత్వంలోని 17 మంది ప్రత్యేక రాకెట్ చాటి యాప్ ద్వారా సంప్రదింపులు జరుపుకోవడం ఇవన్నీ కూడా చేశారు. అయితే మహమ్మద్ సలీం అనేటువంటి వ్యక్తి ఇక్కడ కీలకంగా ఉన్నాడు. అతను ఇక్కడ హైదరాబాద్లోని ఒక మెడికల్ కాలేజీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా కూడా పనిచేస్తున్నాడు. అంటే అందరి మధ్యలోనే జనాల్లోనే ఉంటారు, ఎవరికి ఏమీ అనుమానం రాకుండా వివిధ పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వృత్తి అబ్బాస్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ మనం చూస్తున్న ఈ ఆటోను డ్రైవ్ చేస్తుంటాడు, నడుపుతూ ఉంటాడు. సో అదేవిధంగా ఒక మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హెచ్ఓడి కావచ్చు, ఒక దంతవైద్యుడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, సో ఇట్లా వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి 6 గురు ఇక్కడ హైదరాబాద్లో స్లీపర్ సెల్స్గా ఉన్నారు. సో వీరందరికీ శిక్షణ ఇస్తున్నటువంటి సలీం కూడా నిన్న అరెస్ట్ చేయడం ఖచ్చితంగా. అయితే మధ్యప్రదేశ్ ఏటీఎస్కు సంబంధించినటువంటి పోలీసులు, రాష్ట్ర నిఘావర్గ పోలీసులుకు వచ్చినటువంటి అనుమానం నేపథ్యంతో అక్కడ దాదాపు 11 మందిని అరెస్ట్ చేశారు మధ్యప్రదేశ్లో. అలాగే ఇక్కడ హైదరాబాద్లో కూడా 5 గురిని అరెస్ట్ చేసి నిన్న భూపాల్లోని కోర్టులో హాజరుపరిచారు. సో మరి వీరి టార్గెట్ ఏంటి, వీరు ఎక్కడెక్కడ టార్గెట్ చేయాలనుకున్నారు, హైదరాబాద్లోనే టార్గెట్ చేయాలనుకున్నారా, లేకపోతే ఇంకా ఎక్కడ టార్గెట్ చేయాలనుకున్నారా అనేది కూడా చూడాల్సింది. ముఖ్య నిన్న ఒకసారిగా హైదరాబాద్లో 5 గురిని అరెస్ట్ చేశారు. సో దీంతో ఒకసారిగా ఉగ్రముప్పు తప్పిందని చెప్పొచ్చు. మరి వీరి 5 గురి టార్గెట్ ఏంటి, వీరు ఇంకా ఎవరెవరితో టచ్లో ఉన్నారు, వీరికి సంబంధించినటువంటి కాల్ డేటా లిస్ట్ కావచ్చు, వీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్, గత కొన్ని రోజులుగా జరిపినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా తీస్తున్నారు. వీరి వెనకాల ఉన్నటువంటి యాసీర్ సలీమే కాకుండా ఇంకా వీరి వెనకాల ఉన్న మాడ్యూల్స్ ఏంటి అనేటువంటిది కూడా ఇంకా తేలాల్సి ఉంది. విడుదల సుధీర్తో కలిసి సాక్షి న్యూస్ హఫీజ్ బాబా నగర్ నుంచి.